హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా మా అండ్ పప్పాస్ వెల్త్ ఈరోజు నేను వీడియోలో సాఫ్ట్ అండ్ లేయర్ చపాతి మెత్తగా పొరలు పొరలుగా చపాతి ఎలా చేసుకోవాలో నేను చూపించబోతున్నానండి నేనైతే అన్నపూర్ణ గోధుమ పిండిని తీసుకుంటున్నాను అదే తీసుకోవాలని ఏం లేదండి మీ దగ్గర ఏది ఉంటుంది అదే తీసుకోవచ్చు దానిలో ఉప్పు ఎంత కావాలండి అంత పిండి తీసుకొని ఉప్పు సరిపడినంత వేసుకోండి దానిలో కొద్దిగా ఒక స్పూన్ ఆయిల్ వేసి బాగా ముందు వాటిని బాగా కలుపుకోవాలండి తర్వాత వాటర్ సరిపడ వాటర్ పోసుకొని బాగా కలపాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి మరీ వాటర్ ఎక్కువైపోకూడదు మరీ గట్టిగా ఉండకూడదు సో కలిపేసిన తర్వాత వాటిని ఏ సైజులో కావాలో ఆ సైజు బాల్స్ మీరు చేసుకోవాలి చేసుకున్న తర్వాత వాటిని సాఫ్ట్గా రౌండ్ షేప్లోకి చేసుకొని పెట్టుకోండి సో అలా చేసుకున్న వాటిని ఈ విధంగా ఒక చిన్న రౌండ్ షేప్ దాకా ఒత్తుకొని దాని మీద రెండు పక్కల ఆయిల్ అప్లై చేసుకోవాలండి సో ఆయిల్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది సో పొరలు పొరలుగా లేయర్ లేయర్గా రావాలి అంటే ఖచ్చితంగా ఆయిల్ వేయాలండి సో ఆయిల్ వేసి దాన్ని ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక షేప్ మాత్రమే చూపిస్తున్నాను సో ఇలా ఒక ఫోల్డ్ చేసిన తర్వాత అక్కడ కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేయండి సో ఈ విధంగా ఈ నేను ఈ షేప్లో చేస్తున్నాను ఈ విధంగా అన్నీ చేసి పెట్టేసుకోండి ఈ విధంగా అన్నీ చేసేసాక వీటిని మళ్ళీ పెద్దగా పరుచుకోవాలి సో మళ్ళీ ఒత్తుకోవాలి వీటిని సో ఇక్కడ చూసినట్లయితే మరీ లావుగా చేసుకోకూడదు మరీ పల్చగా చేసుకోకూడదండి పల్చగా చేసుకుంటే చపాతి బాగా గట్టిగా అయిపోతుంది లావుగా చేసినట్లయితే బాగా ఉడకదు కుక్ అవ్వదు సో కరెక్ట్ సైజులో చేసుకోవాలి సో ఈ విధంగా అన్ని ఈ సైజులో వచ్చేదాకా అన్నీ ఒత్తుకొని పక్కన పెట్టేసుకోవాలండి సో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అది బాగా కాలేక అందులో చపాతీ వేసి ఆ చపాతి ఒక సైడు కొద్దిగా కుక్ అయ్యేదాకా ఈ విధంగా చేస్తూ ఉండాలి ఈ విధంగా చాలనేం లేదు ఒకసారి పెట్టేస్తే అదే కుక్ అవుతుంది సో నేను అన్ని సైడ్ ఈవెన్గా కుక్ అవ్వాలి అని చెప్పి త్రీ సైడ్స్ ఇలా తిప్పుతున్నాను అంతే సో చూసారు కదా ఇలా పొంగుతుంది అనేసి సో కొద్ది కుక్ అయినప్పుడు దాన్ని తిప్పేసి దానికి ఆయిల్ అప్లై చేసేయండి ఎక్కువ కుక్ అయినాక ఆయిల్ అప్లై చేస్తే ఇంకొక సైడు అది తిప్పి మళ్ళీ ఆయిల్ అప్లై చేసినప్పుడు మాడిపోతుంది సో కొద్ది కుక్ అయినప్పుడే మనం తిప్పేసి ఆయిల్ అప్లై చేసేసుకోవాలి సో ఈ విధంగా మీకు ఆయిల్ వద్దనుకున్నా కానీ ఆయిల్ని స్కిప్ చేయొచ్చండి ఆయిల్ లేకుండా కూడా కుక్ చేసుకోవచ్చు ఒకేసారి కుక్ అయిపోయినప్పుడు టర్న్ చేసుకుంటే సరిపోతుంది సో ఇటుపక్క కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేటప్పుడు మంటని కొద్దిగా తగ్గించుకోవాలండి లేకపోతే అంతలోకి ఇంకొక సైడ్ మాడిపోతుంది సో ఈ విధంగా రెండు పక్కల ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకున్నాక రెండు పక్కల కరెక్ట్గా కుక్అనివ్వాలండి సో చూసుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ కుక్ అవనివ్వాలని మీకు ఆయిల్ ఎక్కువ కావాలంటే ఎక్కువ యూస్ చేసుకోవచ్చు అసలు ఆయిల్ వద్దంటే ఆయిల్ని స్కిప్ చేయవచ్చు సో ఈ విధంగా సైడ్స్ బాగా కుక్ అయ్యేటట్లు చూసుకోవాలి సో ఈ విధంగా కుక్ అయిపోయిందండి ఆ విధంగా అన్నీ కుక్ చేసుకోవాలి సో అన్నీ కుక్ అయినాక నేను మీకు చూపిస్తున్నాను అది ఎలా వచ్చింది లేయర్గా అనేసి సో ఇక్కడ చూసినట్లయితే చూడండి నేను ఫోల్డ్ చేసింది త్రీ ఫోల్డ్స్ కదండి సో త్రీ లేయర్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఎగ్జాక్ట్గా త్రీ లేయర్స్ వచ్చింది మనం పిండి కలుపుకునే విధానంలో మనం చేసే విధానంలోనే ఉంటుందండి చపాతి అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్